నవత టీవీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానం యొక్క ప్రత్యేకత విశేషాల గురించి తెలుసుకుందాం. శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలయంలోకెల్లా అతిపెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. దేవాలయ నిర్మాణ విశేషాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో ఇతని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సమస్తానీధీసుడైన సుల్తాన్కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి మెచ్చించిన ఉమీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రాత్మక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముణ్ణి కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తూ ఉండేవారు. ఇక భద్రాచలం విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధం ఉన్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు సీత లక్ష్మణుడు కొంతకాలం నివాసమున్నట్లు తెలియచేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్న కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మేనకల కుమారుడే భద్రుడు, అంటే భద్రగిరి. ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్దాస్కు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉంది. కబీర్దాస్ ఒక్కసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయ్యాయని, మళ్లీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మేనకలకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్రపర్వతం. ఈ భద్రుడి అంటే చిన్నకొండ వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని, ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇక దేవాలయ ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం చూద్దాం. శ్రీరాముని దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖంను ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వడం వల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు. ఇక ఇతర దేవాలయంలో సీతాదేవి రాముని పక్కన నిల్చొని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనవతి ఉంటుంది. మిగిలిన దేవాలయాల్లో ఇరువురకు రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఎడమ వైపున ఉంటాడు. నిత్య పూజలు ఉత్సవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అందులో ముందుగా కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టుబట్టలు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం పంపడం జరుగుతూ ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి పర్వదినమున వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనం ఇవ్వడం వల్ల వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వార దర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇక నిత్య పూజలు తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసు చే తీసుకురాబడిన ఆరు వంశాలకు చెందిన శ్రీ వైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికీ భద్రాచలంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రామానుజుల వారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విధంగానే ఇక్కడ ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక పర్ణశాల, ఇది భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీత ఆరవేసిన చీర గుర్తులని, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్లని కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలి వైపుని రాముడిని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు. రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది. సీత వియోగాన్ని పొందిన రామచంద్రుడు శోకమూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు. శ్రీరామనవమి రోజున ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరుగుతోంది. ఇక జటాయుపాక అంటే ఎటపాక, ఇది భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీత అపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువు యొక్క ఒక్క రెక్క ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియారుపురం మండలంలోని రేఖపల్లి గ్రామంలో పడిందట. ఇక పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము, భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్లే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చువు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విషకీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భద్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెడుతోంది. తెలుసుకున్నాం కదా భద్రాచలం యొక్క ప్రత్యేకత గురించి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండేది నవత టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.